అందరికీ నమస్కారం గణేషునికి మోదకం అంటే ఎందుకు అంత ఇష్టం అలాగే గణేషునికి మోదకాలు ఇరవై ఒకటి నైవేద్యంగా ఎందుకు సమర్పిస్తారు అనే విషయాలకు సంబంధించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి ఇక విషయానికి వస్తే గణేషునికి ఇష్టమైన మోదకం గణేష చతుర్థినాడు నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు వినాయక చవితి నాడు తప్పనిసరిగా వినాయకునికి మోదకం సమర్పిస్తారు అసలు ఈ మోదకం అంటే వినాయకునికి ఎందుకు అంత ఇష్టమో తెలియజేస్తే ఒక పురాణ కథ ఉంది అదేమిటి అంటే శివపార్వతుల కైలాసానికి ఒకనాడు దేవతలు ఇచ్చారు అలా విచ్చేసినప్పుడు పార్వతీదేవికి వారు మోదకాలు సమర్పిస్తారు అప్పుడు పార్వతీదేవి ఆ మోదకం తమ కుమారులైన వినాయకునికి ఇవ్వాలా కార్తికేయునికి ఇవ్వాలా అనే ఆలోచనలో తన కుమారులను పిలిచి ముందుగా త్రిలోక సంచారం చేసి వచ్చిన వారికి మోదకాలు ఇస్తానని చెప్పి చెప్తుంది కార్తికేయుడు వెంటనే తన వాహనమైన మయూరాన్ని మయూరం మీద వెంటనే త్రిలోక సంచారానికి బయలుదేరతాడు ఇక వినాయకుడు మాత్రము ఎక్కడికి వెళ్ళకుండా తన తల్లిదండ్రులైన శివపార్వతులకు చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేసి నమస్కరిస్తాడు అప్పుడు పార్వతీదేవి వినాయకుణ్ణి మా చుట్టూ ఎందుకు తిరిగావు కుమారా అని చెప్పి అడగ్గా అప్పుడు గణపతి తల్లి మూడు లోకాలకు ఆధిపత్యం ఉన్న మీ చుట్టూ తిరిగి నమస్కరిస్తే మూడు లోకాలను సందర్శించినట్లే అవుతుందని చెప్పి సమాధానం ఇవ్వడంతో గణపతి యొక్క జ్ఞానాన్ని చూసి ఎంతో సంతోషించిన పార్వతీదేవి లంబోదరుడికి మోదకం ఇస్తుంది అప్పటి నుంచి గణేషునికి మోదకం అంటే అత్యంత ప్రీతి ఇక హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కళ్ళు కూడా గణేష చతుర్థి రోజు ఖచ్చితంగా వినాయకునికి మోదకం నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు ఇక మోదకాలు సమర్పించినప్పుడు ఇరవై ఒకటి సమర్పిస్తూ ఉంటారు గణపతి పూజలో ఇరవై ఒకటి మోదకాలు ఎందుకు సమర్పిస్తారు అనే విషయం గురించి మనం కనుక ఆలోచించినట్లయితే దీనికి సంబంధించి ఒక కథ ఉంది అదేమిటి అంటే ఒకనాడు శివపార్వతులు ఇద్దరు వినాయకునితో కలిసి దత్తారణ్యంలో నివసిస్తున్న అనుష మహర్షి ఇంటికి వెళ్తారు ఆ సమయంలో పరమశివునకు బాగా ఆకలి వేస్తుంది శివుడు మహర్షి భార్యకు భోజనం వడ్డించమని చెప్పి చెప్తాడు ఆ సమయంలో అనుష్య మహర్షి భార్య బాలగణపతికి అన్నం తినిపిస్తూ ఉంటుంది ఆమె వినాయకునికి రకరకాల రుచికరమైన వంటకాలను తినిపిస్తూ ఉంటుంది అలా బాలగణపతి తిన్న తర్వాత మీకు వడ్డిస్తానని చెప్పి శివునికి చెప్తుంది కానీ వినాయకుడు తింటూనే ఉంటాడు వండిన ఆహారం అంతా అయిపోతుంది కానీ గణపతి బొజ్జ మాత్రం నిండదు ఆ విషయం గమనించిన అనుష్య మహర్షి భార్య శివునికి బాగా ఆకలిగా ఉంది గణపతిలా భుజిస్తే ఇక శివునికి ఏం వడ్డించాలి అనే ఆలోచించి కంగారు పడి అప్పుడు ఆమె ఇరవై ఒకటి తీపి మోదకాలను గణపతికి ఇస్తుంది అవి తిన్న వెంటనే గణపతి తృప్తి చెందుతాడు అదే సమయంలో పరమశివుడు కూడా ఇరవై ఒకటి సార్లు నృత్యం చేస్తాడు ఆ తర్వాత ఋషి భార్య శివునికి భోజనం వడ్డిద్దామనుకుంటే ఆశ్చర్యంగా పరమశివుడు నాకు కడుపు నిండుగా ఉందని చెప్పి సమాధానం చెప్తాడు అప్పటి నుండి గణేషునికి ఇరవై ఒకటి మోదకాలను నైవేద్యంగా సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్